Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మవారి భక్తులకు ఈయన కొండంత అండ. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దీక్షలు చేపట్టి ఒరిస్సా, శ్రీకాకుళం తదితర సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే భక్తులకు కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టగుంట సతీష్ కుమార్ కొండంత అండగా ఉంటున్నారు. అమ్మవారి మీద భక్తితో ఎండావానా లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు కాలినడకన వచ్చే భక్తులకు జిల్లా సరిహద్దులోని బొమ్మలూరులో ఉన్న తన ఫ్యాక్టరీ వద్ద ఆయన విశ్రాంతి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పదేళ్ల నుంచి ఆయన భవాని భక్తులకు చేదోడుగా ఉంటున్నారు. ప్రతి ఏటా వందలాది మంది భక్తులకు వసతి కల్పించడంతో పాటు వారికి అల్పాహారం, భోజనం అందజేస్తున్నారు. భవాని భక్తుల సేవలో 10 సంవత్సరాలు గడిచిపోయాయని, ఈ ఏడాది 11వ సంవత్సరంలో కరోనా నిబంధనలు పాటిస్తూ వారికి భోజన వసతి కల్పించినట్లు పుట్టగుంట సతీష్ తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో 100,000 మందికి పైగా అన్నదానం చేయడం జరిగిందని పుట్టగుంట తెలిపారు. ఈ సంవత్సరం బొమ్మలూరులో ఆయన కార్యాలయ ప్రాంగణంలో గత 4 రోజుల నుండి విశ్రాంతి శిబిరం ఏర్పాటు చేసి శిబిరంలో వేలాది మంది పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కరోనా నిబంధనలు అనుసరించి భవానీ దీక్షాదారులు అందరికీ మాస్కులు, శానిటైజర్లతో పాటు ఉచితంగా మందులు అందిస్తున్నామని పుట్టగుంట తెలిపారు. భవానీల పాదాలకు బొబ్బలెక్కడంతో పుట్టగుంట స్వయంగా మందు రాసి ఉపశమనం కలిగించారు. దుర్గామాత దీవెనలు ఎల్లవేళలా మీకుంటాయని భవాని భక్తులు ఆయనకు దీవెనలు అందించారు. ఈ శిబిరంలో పుట్టగుంట కుటుంబ సభ్యులు పాల్గొని భవానీ దీక్షలు చేపట్టిన వారికి సేవలు అందించారు. గత 4 రోజుల నుండి కొనసాగుతున్న అన్నదాన శిబిరం విజయదశమి వరకు కొనసాగుతుందని తెలిపారు. దేవీ నవరాత్రుల సమయంలో ప్రతి ఏటా భవానీలకు శిబిరం ఏర్పాటు చేయడం సంతృప్తి కలిగిస్తుందని పుట్టగుంట సతీష్ కుమార్ తెలిపారు.